హాయ్ హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మతో నేను. ఇవాళ ఒక స్పెషల్ వీడియో, దివాళీ స్పెషల్, ఇంకా కార్తీక మాసం కూడా స్పెషల్ వీడియో అనమాట. అదేంటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన ఉన్న బెల్ సింబల్ కొట్టి మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో అమ్మ, రేపే కదా మనకి దివాళీ, దానికి కొంచెం ప్రీ ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి. దీపావళి అంటే దీపాలు వరుస అని చిన్నప్పుడు అందరూ నేర్చుకునే ఉంటారు కదా, దానికి మనం ఒత్తులు తయారు చేసుకోవడం ఈ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఈ వీడియోలో అసలు దీపాల ఇంపార్టెన్స్ ఏంటి, దానికి ఒక మంత్రం లాంటిది కూడా ఏదో ఉంటుంది కదా, సో అది ఈ వీడియోలో కవర్ చేయి. అసలు దీపాలు మనం ఎందుకు పెడతాము? దీపాలు అంటే చీకటి పాలద్రోలు వెళ్తురు కదా, వెలుగు కోసం, లక్ష్మీ ప్రతీవ అని చెప్పేసి. తర్వాత ప్రతి ఒక ప్రతి పండగకి కూడా, ప్రతి పండగ అయినా సరే, ఏ గృహప్రవేశం ఏ శుభకార్యమైనా సరే, దీపం వెలిగించడం ఒక హిందూ సాంప్రదాయం. మన హిందువులందరూ దీపం లేకుండా ఇది అంటే దీపం ద్వారా మన కోరికలు భగవంతుడికి చేరుతాయని చెప్పి దీపం మీదే ధర్మణ వేదంలో ఉంటుంది సమీరి అని చెప్పేసి. అంటే ఈ దీపం ద్వారా మనం అగ్ని అన్నమాట, అగ్ని ద్వారా ప్రతిదీ కూడా మనం చేసిన పుణ్య పాప పుణ్యాలు భగవంతుడికి చేరుతాయంట అగ్ని ద్వారా. దీపం అంటే అగ్ని కదా, అలా అనమాట. తర్వాత లక్ష్మీపదమైంది. తర్వాత దీపాలు అనేక రకాలుగా వెలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు పండగల్లో మనం మామూలుగా ఇంట్లో దీపం పూజ చేసుకునేటప్పుడు దీపాలు వెలిగిస్తాయి, అలాగే సభల్లోనూ సమావేశాల్లోనూ కూడా దీప ప్రజ్వలన అని చెప్పి చేస్తుంటారు. తర్వాత ప్రతి మనం ఇంట్లో అఖండ దీపం అని పెడతారు, అంటే అది ఎక్కువ రోజులు, అంటే 24 అంటే కార్తీక మాసంలో ఆకాశ దీపం అని చెప్పేసి పెడుతూ ఉంటారు. తర్వాత దీపం అజ్ఞానానికి జ్ఞానాన్ని రప్పించేది అని చెప్పేసి, అజ్ఞానాన్ని పరారోధదని, చీకటిని పారోధ్రోలేదని చెప్పేసి. తర్వాత దీనికి దీంతో రకరకాల ఆయిల్తో పెడతారు, కొంతమంది కొబ్బరి నూనెతో పెడతారు. విఘ్నేశ్వరుడికి అగ్ని కొబ్బరి నూనెతో పెట్టాలంటారు, ఈశ్వరుడికి ఆవు నెయ్యి, ప్రతిదానికి మహాలక్ష్మికి ఆవు నెయ్యితో పెట్టాలి. ఈ దానివల్ల ఈ దీపం తాలూకా ఉంటుంది కదా స్మోక్, అది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి పెద్ద పండితులు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ పంచభూతాలు కూడా ఇందులో, దానికి కుందీలు కూడా దీపం పెట్టే ఉంటుంది కదా, కుంది వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ పెడతారు, మట్టి పెడతారు. అలాగే స్టీల్ కుందీల్లో మాత్రం పెట్టకూడదని అంటారు. దేనికి యూజ్ చేయాలి, మాక్సిమం అందరూ వెండే యూజ్ చేస్తారు కదా. ఈ పంచభూతాలు మనకి ఏదైతే దియా వాడతామో అది మట్టి, లోపల ఉండే నూనె వాటర్గా అనుకోవచ్చు, అగ్ని, ఆక్సిజన్, మనకి గాలి, ఇలాగ అన్ని రకాలుగా పంచభూతాలతో నిమిత్తమై ఉంటుందని చెప్తారు. జ్యోతి పరబ్రహ్మ దీప సర్వతపోమహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అనే దీపం వెలిగించేటప్పుడు చదువుకుంటారనమాట. సంధ్యాదీపం అంటే సాయంత్రం, సాయంకాలం కూడా, ఉదయం సాయంకాలం కూడా ప్రతి ఇంట్లోనూ దీపం వెలిగించడం శ్రేష్టం. మన అవకాశాన్ని బట్టి కొంతమంది ఆఫీసులకి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఎలాగైనా తెల్లవారుజాము, లేదా కార్తీక మాసం అంటేనే తెల్లవారుజాము కృతిగా నక్షత్రం ఉండగానే లేచి స్నానం చేయాలి అంటారు. తూర్పు వైపున కృతిగా నక్షత్రం కనిపిస్తుందట, ఆ నక్షత్రం ఉండగా స్నానం చేసి దీపం పెట్టుకోవడం సెపరేట్ పద్ధతి అనమాట. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత నైట్ అయ్యాక అప్పుడు కూడా వెలిగిస్తారు. అలాగే ఆకాశ దీపం అని చెప్పేసి దేవాలయాల్లోనూ పైన పెడుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ మనం అయిపోయాక పోలి అని నీటిలో వదిలేసేది కూడా ఉంటుంది, అది అమావాస్య పోలి పాడ్యం అని చెప్పి. కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత పోలి పాడ్యం అని చెప్పేసి నీటిలో తూరు, ఇది కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే, అంటే నీటి పారే సమయంలో అంటే నదుల్లోనూ చెరస్సుల్లోనూ అక్కడ స్నానం చేసి అందులోనూ దీపాలు వదులుతారు. దేవతలు అందరూ వచ్చి కార్తీక మాసంలో అందులో స్నానాలు చేస్తారని ప్రతీతి అన్నమాట. అందుకని చెప్పి మన వాళ్ళు కూడా వెళ్ళి స్నానం చేసి దీపం పెడతారు. ఇప్పుడు అంత అవ్వదు కదా, అవ్వదు. దీపాలు ఒత్తులు చాలా రకాలుగా చేస్తారమ్మా, తర్వాత పువ్వు ఒత్తులని, కాడ ఒత్తులని, తర్వాత కమల ఒత్తులని, అష్టదళ పద్మ ఒత్తులని, 365 కూడా చేస్తారు. అంటే పౌర్ణమి, కార్తీక పౌర్ణమి చాలా ఇంపార్టెంట్. కార్తీక మాసంలో కేదారేశ్వర నోములు, వ్రతాలు, నోములు చేసుకుంటారు. అలాగే ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు, త్రిమూర్తులు వ్రతం చేస్తారు. అందరికీ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా, అలాగే ప్రతి ఇంట్లోనూ కూడా సత్యనారాయణ వ్రతం కంపల్సరీ చేస్తారు చాలామంది కార్తీక పౌర్ణమికి.
అలాగే ఈ త్రిమూర్తి వ్రతం అని చెప్పి కొంతమంది త్రిమూర్తులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చేస్తారు. సాయంకాలం ఎప్పుడు ఈరోజు ప్రతిరోజు కూడా ఈ కేదారేశ్వరుడు వ్రతం అనేది సోమవారాలు కూడా చేసుకుంటారు. కార్తీక సోమవారం సోమవారం చేస్తూ ఉంటారు. చాలామంది సోమవారం చేస్తారు, కుదరలేని వాళ్ళు ఏదో ఇప్పుడు. దానికి ఏంటంటే ఒక నియమం ఉంటుంది వాళ్ళ కుటుంబంలో, తోర పూజ అని చెప్పేసి ఉంటుంది. ఆ తోరాలు ప్రతి సంవత్సరం కూడా దాచుకుంటారు. పద్మనాభ స్వామి వ్రతం లాగే తోరాలు పాత ఉంటాయి అన్నమాట, ఒక డబ్బాలు పెట్టి దాచుకుంటారు. అవి తీసి పౌర్ణమి రోజు మళ్ళీ పూజ చేసుకుని మళ్ళీ కొత్త ఈ కొత్త తోరం తీసుకుని పెట్టుకుని పాత తోరం తీసి పారేస్తుంటారు అన్నమాట. అలాగే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక నియమం, ఉపవాసం అందరి ఇంట్లో కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అందరూ కూడా ఉపవాసం చేస్తారు. సాయంకాలం అందరిని పిలిచి ఈ భోజనాలు అవి పెట్టి బూర్లు కంపల్సరీ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క ఉంటుంది. కొంతమంది శనగపప్పుతో చెయ్యాలని, కొంతమంది పెసరపప్పుతో పెసర గింజలతో చెయ్యాలని, అలా నియమం కొన్ని లెక్క అన్నమాట. ఆ లెక్క ప్రకారం నువ్వు వ్రతాన్ని చేసుకుంటారు. ఉపవాసాలు కూడా టైప్స్ ఉంటాయి కదా, నక్తాలు అని చెప్పేసి ఏం చేస్తారంటే పగలంతా భోజనం చేయరు, రాత్రులు భోజనం చేస్తారు. అది ప్రతి నెలంతా తర్వాత కార్తీక సోమవారాలు పరిచేసరికి తెలుసు కదా, పగలంతా కూడా ఉపవాసం చేసి రాత్రులు నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేస్తారు. అలాగే తులసి చెట్టుకి చాలా ప్రాధాన్యత, తులసి చెట్టు తర్వాత ఉసిరికి చెట్లకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. విష్ణుమూర్తి తులసి దగ్గర లక్ష్మీదేవి కదా తులసి, విష్ణుమూర్తి కూడా తులసి చెట్టు భావించి కళ్యాణం చేసే విధానం కూడా ఉంది కొన్ని చోట్ల. చిలుక ద్వాదశి ఏకాదశి ద్వాదశి చిలుకుడు. అలాగే ఇప్పుడు చూసాం కదా ప్రతి సంవత్సరం పిక్నిక్ అని చెప్పేసి, పూర్వం రోజుల్లో పిక్నిక్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్ళిపోయి బాక్సులు తీసుకెళ్లి భోజనం చేసే విధానం కాదు. ఒక కుటుంబ సభ్యులు కానీ, అంటే మన కుల గోత్రాలు ఉంటాయి కదా, అలాగే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక ప్రదేశానికి, ఖాళీ ప్రదేశానికి అంటే గెట్ టుగెదర్ అనుకుందాం, వెళ్ళి అక్కడ తులసికిను ఈ ఉసిరికిను కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేసి అందరూ కూడా కూర్చుని అందరూ సమూహంగా భోజనం చేయడం ఒక సాంప్రదాయం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీ అందరూ ఏం చేస్తారంటే పిక్నిక్ అని చెప్పేసి వెళ్ళి అక్కడ భోజనాలు చేసి వచ్చేస్తున్నారు. కానీ అది కాదు, అక్కడ సాంప్రదాయంగా కళ్యాణం జరిపించాలి. అలాగే గోపూజ గోపూజ చేస్తారు, అంటే పద్ధతి అన్నమాట. ఇంకా డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ఉసిరికాయ ఇంపార్టెన్స్ కూడా కార్తీక మాసంలో మనకి ఎక్కువ ఉంటుంది కదా, దాని మీద అదే విష్ణుమూర్తి ఉంటాడని కదా అంటాం. తర్వాత ఉసిరికాయ దీపదానం అని చెప్తారు, ఉసిరికాయని తీసుకుని పెద్ద ఉసిరికాయ దాంట్లో బంగారంతో చేసిన చిన్న వస్తువు లాంటిది పెడతారు, దాని మీద దీపం పెడతారు. అది ఒక ముత్త మా బ్రాహ్మడికి దానంగా ఇస్తారు. అలాగే అన్ని దానాలు, వస్త్రదానం అని దీపదానం, శాలిగ్రామ దానం అని ప్రతి అన్ని దానాలు కూడా ఈ కార్తీక మాసంలో ఇస్తే శ్రేష్టం అని. ఇంకా విన్నది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి పిండితో కూడా దీపాలు పెడతారు. పౌర్ణమికి కంపల్సరీ చేస్తారు, అంటే వాళ్ళ కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి ఇన్ని దీపాలు పిండి దీపాలు పెట్టాలి అని కూడా ఉంటుంది అన్నమాట, పెట్టుకుంటారు. కార్తీక మాసంలో ఒక శివుడికే కాకుండా విష్ణువుకి కూడా లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైంది అని చెప్తారు. శివకేశవులు భేదం లేదని చెప్పంటారు కదా, అందుకని శివుడికి ఏం చేస్తారంటే తెల్ల జిల్లేడు ఉంటుంది కదా, తెల్ల జిల్లేడు కాయల్లోంచి తీసిన పత్తితో దీపాలు వెలిగిస్తారు. అలాగే ఆ లక్ష్మీదేవికి తామరపువ్వు, ఆవిడ తామర పువ్వులో పుట్టింది కదా, తామర కాడలు తీసుకొని విరిపిన తర్వాత దాంట్లో దారంలాడది వస్తుంది, ఆ దారం ఏం చేస్తారు పత్తిలో పెట్టి ఒత్తుల్లా చేస్తారు. నెక్స్ట్ అవి పంచభూతాలు నవగ్రహాలతో కూడా సమానం అంటారు కదా దీపాలని. సో దీపం ఇంపార్టెన్స్ అది కార్తీక మాసంలో ఇంకా ఇంపార్టెంట్. అంటే చీకటిని పారద్రోలి వెలుగులు నింపడం ప్రధానం, లక్ష్మీ ప్రదమైంది అని చెప్పడానికి. నెక్స్ట్ పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి, ఎవరైనా పూజ చేస్తే కొంచెం ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వచ్చాయంటూ ఉంటారు కదా, సో ఆ విధంగా కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐసోలేటెడ్ టాపిక్ కడతాము, వీటిని ఏమంటారు ఒత్తులు. మా అమ్మమ్మ గారికి తెలిసిన ఒత్తులు కొన్ని చేసి చూపిస్తారు, సవి ఇవి చేసి పువ్వే ఈ కాయ ఇది ఉంది కదా, ఇది ఇలా అంటే పుంజిలోని ఇలా నిలబడడానికి వీలుగానే అనమాట. ఇవి ఎప్పుడు కూడా ఒక ఒత్తి వెలిగించకూడదు అంటారు. దేనికి ఒక ఒత్తి వెలిగించకూడదు, ఎప్పుడు పూజలకి మంచి కార్యక్రమాలకి ఇది కూడా ఒక ఒత్తి వెలిగించరు. అలాగే కాడ ఒత్తులు అని చెప్పేసి ఇలా చేసుకుంటారు, మధ్యలో అది ఉంటుంది కదా అది ఒత్తి వేసి అది కూడా రెండే పెడతారు. లేదు కదా అందరూ కుదరకపోతే పక్కన పెట్టేసుకుంటున్నారు అనుకో. తర్వాత దారాలు ఇలా తీసి ఉంటాయి కదా, ఈ పత్తిని దారంగా తీసి
ఇలాగా 15 చప్పును కట్ చేస్తారు. అంటే ఒక్కొక్క దారం ఒక దీపం కింద లెక్క పెడతారండి. ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది అంటాం కదా, అందుకని చెప్పి దీన్ని ఇలా చేసి దీన్ని 10 చుట్లు చుట్టి దాన్ని వెలిగిస్తారు. అంటే 10 దీపాలు వెలిగించినట్టు. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం కూడా దీపం పెట్టడం. ఇవన్నీ మనం ఆయిల్లోగా ఆయిల్లో వేసుకొని ముందు ఏం చెప్పాలంటే ఒత్తి నూనె వేసి అప్పుడు ఒత్తి వేయాలటమ్మా ఎప్పుడైనా. సో అమ్మ గారు చెప్పినట్టు మనం ఎప్పుడైనా దీపాలు వెలిగించేటప్పుడు ముందు మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైతే అది కదా అది వేసుకుని తర్వాత ఒత్తులు వేసి వెలిగిస్తారు. తర్వాత అగ్గిపళ్ళతో కానీ వెలిగించకూడదు అంటారు. అగ్గిపళ్ళతో తర్వాత వేరే ఒక ఒత్తి పెట్టుకుని ఆ ఒత్తితో దీపాలు వెలిగించాలి. ఒక దీపం అనేక దీపాలు వెలిగిస్తుందని చెప్పండి, ఒక దీపం కొన్ని వేల దీపాలు వెలిగించగలగదు, అందుకని చెప్పి అలా చెప్తారనమాట. ఇలా వెలిగించకూడదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ముందు పత్తిలో నేను శుభ్రంగా గింజలు తీసేసి నలకలు లేకుండా శనివారం బుధవారం తప్ప మిగిలిన రోజుల్లో పత్తి ముట్టుకోరు, సోమవారం ఆదివారం. కానీ పత్తిని ముందు గింజలు తీసేసి ఆ గింజలు తొక్కకుండా ఒక చోట వెయ్యి పాడేయాలంటారు. తొక్క ఎవరు తొక్కకూడదట. తర్వాత వెడ్డి తడి ఏదైనా చేసి ఇలాగా పాలు కానీ విభూతి కానీ తీసుకుని ఇలా సన్నటి దారంగా తీయాలి. ఈ వేలు ఉపయోగించకూడదు అంటారు. పనికిరాదు అంటారు. ఒక దారి చూపించడానికి తప్ప, ఎవరినైనా భయపెట్టడానికి తప్ప ఈ వేలు దేనికి పనికిరాదు అంటారు. ఇలాగా తీసిన తర్వాత ఇలాగ పెద్దది తీసుకో. తీసి దీన్ని ఇలాగా 10 times ఇలా తీసి రౌండ్ కింద తీసి ఒక కత్తిరితో కానీ కట్ చేసుకుని ఇలా కట్ చేసేసి ఒత్తులుగా తయారవుతాయి అన్నమాట. ఇవి కాడొత్తులు అంటారా? కాడొత్తులు అని పిలుస్తారు. వీటి మరి కుంది చిన్న కుంది ఉంటుంది కదా, ఈ పెద్ద పెద్ద ఒత్తులు పెట్టలేం కాబట్టి ఇది ఒక్కొక్కటి పెడతారనమాట. అంటే ఇది 10 ఒత్తులు అని చెప్పాను కదా. ఇలాగ మట్టి ప్రమిదలు తీసుకుని దీపావళికి మట్టి ప్రమిదలు తీసుకుని ఇలా పెట్టి వెలిగించుకుంటారు. ముందు వీటిని ఆయిల్లో ఉండి పెట్టేసి దీపం వెలిగించుకోవడం చాలా శ్రేష్టం. ఇది ఆయిల్ కింద కొంతమంది గుడ్ల దగ్గరకు వెళ్ళి పెడుతూ ఉంటారు. గుడ్డులో ప్రతి శివాలయంలో దీపం పెట్టాలంటారు. తర్వాత ఒక దీప ప్రమిద కింద పెట్టకూడదు, ఇంకో ప్రమిది కానీ ఇంకోటి ఏదైనా కింద ఏదైనా పెట్టి దాన్ని పెట్టాలి. సో అదండి దీపం గురించి. దివాళికి కార్తీక మాసానికి కొంచెం మాట అయితే కవర్ చేసాము. సో కార్తీక మాసంకి మధ్యలో ఒక రోజు గ్యాప్ ఏమో ఉంటుంది కదా, పాడ్యం నుంచి పాడ్యం వరకు కార్తీక మాసం. సో అప్పుడు డెడికేటెడ్ వీడియో కార్తీక మాసం ఎలా చేసుకోవాలి, నియమాలు ఏంటి, కార్తీక పురాణాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చలు వచ్చింది షేర్ చేయండి, కమెంట్ చేయండి. మేము మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాం. అంతే మనకి వచ్చింది. థ్యాంక్ యూ, బై బై.